హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్. అండ్ ఈరోజు వచ్చేసి అనదర్ డే ఇన్ మై లైఫ్ అండ్ వెరీ వెరీ రొటీన్, సో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అండ్ ఈరోజు అయితే షూట్ లేదు, ఇంట్లోనే కొంచెం చిన్న చిన్న పనులునే అవి చేసుకోవడమే. అండ్ యా, మార్నింగ్ లేవగానే ఇంక ఫస్ట్ నేను చేసేది పాలు. మార్నింగ్ ఆ స్మెల్ కూడా నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట, పాలు పొంగుతున్న స్మెల్ కొంచెం మంచిగా ఆస్వాదిస్తూ ఉంటాను. అండ్ అదే పాలతో మంచి వేడి వేడి కాఫీ పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు కొంచెం పప్పు నానబెడుతున్నాను ఇడ్లీ కోసం, ఎందుకంటే లిక్లేష్ ఇడ్లీ ఎక్కువ పెట్టాలి అని చెప్పి మా అమ్మ ఇప్పటికే 100 ఫోన్లు చేస్తుంది, ఇడ్లీ పెట్టు ఇడ్లీ పెట్టు అని. నాకే కొంచెం బద్ధకంగా ఉంటుంది అనమాట ఇడ్లీ పెట్టాలంటే, బట్ ఇడ్లీయే చేసుకోవడానికి ఈజీ కదా, సో అందుకే పప్పు నానబెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా కాఫీ కలుపుకుంటున్నా. సో నేను కాఫీలోని జాగరీ పౌడర్ యూజ్ చేస్తున్నాను అండి, అంటే బెల్లం పౌడర్. ఇది వచ్చేసి నేను రత్నదీప్లో తీసుకున్నాను, రెడీమేడ్గా మనకి ప్యాకెట్స్ దొరుకుతున్నాయి. సో ఇవి స్టార్టింగ్లో నేను అనుకున్నాను కాఫీలో ఏం బాగుంటుందో ఏమో అనుకున్నాను, కానీ బాగుంది, పర్ఫెక్ట్ ఉంది, లైక్ మరీ అంత టేస్ట్ డిఫరెన్స్ అట్లా ఏం లేదు, నీట్గానే ఉంది. సో నేను యూజ్ చేస్తున్న కాఫీ పౌడర్ వచ్చేసి కాంటినెంటల్ వాళ్ళదనమాట. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది, కాంటినెంటల్ కాఫీస్ నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం కాఫీ పౌడర్ అలాగే బెల్లం పౌడర్ కూడా వేసేసి అది మంచిగా ఇక్కడ ఇట్లా స్మాష్ చేస్తున్నా అనమాట. సో ఈ కాఫీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను, నాట్ ఎవ్రీ డే సేమ్ స్టైల్. ఇలా ఒక్కసారి అండ్ ఒక్కొక్కసారి ఏది కలపకుండానే పాలు కూడా వేసేసి మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటాను. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం బట్టి మూడ్ బట్టి మారుతూ ఉంటుంది. సో అది అండ్ ఇక్కడైతే నా కాఫీ రెడీ అయిపోతుంది అనమాట, మంచి ఫోర్త్ వస్తుంది దాంట్లోని. అండ్ దాని తర్వాత వేడి వేడి పాలు అందులో మిక్స్ చేస్తే మార్నింగ్ కాఫీస్ ఆనందమే వేరు అనమాట. హలో అండి, సో నాకు ఒక డౌట్ ఉంది, మీ అందరిని ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. సో అదేంటంటే, నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లోని కొన్ని కొలాబరేషన్స్ అవి తీసుకుంటూ ఉంటాను కదా, లైక్ డ్రెస్సెస్ అని జ్యువెలరీ అని. ఇప్పుడు అయితే చాలా చాలా తగ్గించాను. సో నేనేం అడగాలనుకుంటున్నానంటే, ఏవైతే కొలాబరేషన్స్ తీసుకుంటున్నానో లైక్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ, ఎక్కువగా శారీస్ తీసుకున్నాను ఈ మధ్య కాలంలో. సో శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా జ్యువెలరీ అయినా, సో అవి మీకు వ్లాగ్స్లో చూపించనా, ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నవి ఇంతకు ముందు చూపించేదాన్ని చూపిస్తే చాలామంది ఏంటంటే కొలాబరేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, తగ్గించండి అది ఇది అంటే. నేను మొత్తానికి కొలాబరేషన్స్ తగ్గించాను, లైక్ జ్యువెలరీ కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎక్కడ తీసుకున్నా కూడా కొలాబరేషన్ అయితే మటుకు నేను యూట్యూబ్ బ్లాగ్స్లో ఏం షేర్ చేయట్లేదు, ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ పోస్టులు పెడుతున్నా అనమాట. సో మీరు చెప్పండి, ఎందుకు నేను ఇలా అడుగుతున్నా అంటే, చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు, ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు, ఈ టీషర్ట్ ఎక్కడ తీసుకున్నారు అది ఇది అని. సో నేను చెప్పడం వల్ల తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, బట్ చాలామంది ఏంటంటే కొలాబరేషన్ కదా ప్రమోషన్ చేస్తున్నాను అనేసి అనుకుంటున్నారు. సో మీ విష్, నాకు ఎక్కువగా ఏ కామెంట్స్ వస్తే దాని తగ్గట్టుగా నేను చేద్దాం అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ బ్లాగ్స్లో చూపించనా వద్దా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను, లిక్కుని లేపాను అండ్ వాడు కూడా రెడీ అయ్యాడు. ఈ వ్లాగ్ వచ్చేసి లిక్కు స్కూల్స్ స్టార్ట్ అవ్వక ముందు, ఇంకా 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది అనగా అనమాట. అండ్ ఇప్పుడు పరిస్థితి అయితే మటుకు స్కూల్ స్టార్ట్ అయిపోయి ఓ మై గాడ్ ఎట్లా పరిగెడుతున్నానంటే, నేను అందులో 3rd క్లాస్కి వచ్చాడు లిక్లేష్, వాడికి ఈవినింగ్ వరకు ఉంటుంది అనమాట ఫుల్ డే స్కూల్స్, లైక్ 3:30 వరకు ఉంటుంది. వాడికి స్నాక్ బాక్స్ కట్టాలి, లంచ్ బాక్స్ కట్టాలి. ఓ మై గాడ్, చాలా చాలా సంవత్సరాల తర్వాత, 2 తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఇంతకుముందు స్కూల్కి వెళ్ళేవాడు కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా చేసేదాన్ని, అండ్ మధ్యలో ఈ కరోనా వల్ల ఏ స్కూల్స్ లేవో, అన్నీ ఆన్లైన్ క్లాసెసే కదా. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అంత రొటీన్లోకి వస్తుంది, కొంచెం నాకు కూడా అలవాటు పడడానికి టైం పడుతుంది. మీరు ఎంతమంది నాలా ఇబ్బంది పడుతున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఇక్కడ ఇంకా వంట అది చేసేసుకుంటున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి కైమా కర్రీ అండ్ అలాగే కొంచెం బీరకాయ కర్రీ అది చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత కైమా చేస్తున్నా అనమాట, చాలా రోజుల తర్వాత తింటున్నాం ఈరోజు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ గ్యాప్లోనే అక్కడే నేను కొంచెం మొబైల్లో ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు స్టేటస్లు అవి చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, అక్కడి నుంచి కిచెన్ నుంచి హాల్లోకి వెళ్ళి కూర్చొని మళ్ళీ వచ్చే లోపల కూర మాడిపోవడమో లేకపోతే ఓవర్గా ఉడికిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది ఈ మధ్య. మర్చిపోతున్నాను అనమాట, పొయ్యి మీద ఉన్నది అని సంగతి మర్చిపోతున్నాను. ఇంతకుముందు అయితే చాలా బాగా గుర్తుండేది, ఇప్పుడు కిచెన్కి కొంచెం దూరంగా ఉంటున్నాను కాబట్టి మళ్ళీ అలవాటు అవ్వడానికి టైం పడుతుంది.
అందుకే కొంచెం మర్చిపోతూ ఉన్నాను. ఎనీవేస్ ఇక్కడైతే నేను ఈరోజు నా స్టైల్ ఆఫ్ కైమా కర్రీ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎక్కడంటే మన ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు ఇండస్ వ్యాలీ అంటేనే మనకి కుక్వేర్లో అసలు అథెంటిక్ ఉంటుందన్నమాట. చాలా చాలా మంచి కుక్వేర్, నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ఇది. సో ఇందులో హార్డ్ బేస్ ఉంటుందండి. హార్డ్ బేస్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే కూరలు కానీ రైస్ కానీ ఇది మాడదు. సో అందుకనే నాన్ స్టిక్లో మనం కుక్ చేస్తే ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది అన్నమాట. ఈ స్టీల్దైనా కూడా చాలామంది అనుకుంటారు స్టీల్ కదా మాడిపోతుంది, తాలింపేస్తే మాడిపోతుందని. బట్ ట్రస్ట్ మీ, ఇండస్ వ్యాలీ వాళ్ళ స్టీల్ కుక్వేర్ అయితే మాడదండి అసలు. ఎందుకంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. అండ్ ఇది ఈ చిన్న పాట్ అనేది చాలా క్యూట్ ఉంటుంది. రసం సాంబార్ లైక్ చిన్న చిన్న కూరలు అవి చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. సో యా, అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్, ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత మసాలాలు అన్నీ వేసుకున్నాను, ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం మసాలా పొడి వేసుకున్నాను. అవన్నీ నూనెలో నానితేనే మనకు బాగుంటుంది అన్నమాట. అండ్ ఆ తర్వాత క్లీన్ చేసుకున్న కైమా కూడా వేసేసుకున్నాను. కొంచెం మనం హై ఫ్లేమ్లోని కైమా ఒక కొద్దిసేపు కలుపుతా ఫ్రై చేయాలి, ఎందుకంటే ఆ పచ్చివాసన పోవాలి కదా. ఒకవేళ కుక్ చేసేసుకుంటాం, నేనైతే ఇంతకుముందు ప్రెషర్ కుక్కర్లోని కైమా అయినా కూడా ప్రెషర్ కుక్కర్ చేసేదాన్ని. లీషియస్లో అది మటుకు అవసరం లేదండి, ఇట్లా కూడా మనం డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే లీషియస్లో మరీ దగ్గరగా కైమా కొట్టేస్తారు అన్నమాట, ఎందుకంటే మిషన్ కట్ చేస్తుంది కదా లీషియస్లోని. సో చాలా దగ్గరగా కట్ చేస్తుంది, అందుకని చెప్పేసి అవసరం లేదు. సో మొత్తానికి అయితే ఇక్కడ కొంచెం అలా వాటర్ వేసేసి సిమ్లో మగ్గించేసుకుంటే అయిపోయింది. అండ్ ఈరోజు వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ లిప్స్టిక్స్ నేను మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ ఫ్రమ్ మామర్త్. మామర్త్ అనగానే మన అందరికీ తెలుసు ప్లాస్టిక్ పాజిటివ్, చాలా చాలా మంచి ప్రోడక్ట్ అండ్ కెమికల్ ఫ్రీ ఇండియన్ బ్రాండ్ ముఖ్యంగా. సో ఇందులోని హ్యూజ్ కలెక్షన్స్ వచ్చాయండి లిప్స్టిక్స్లోని. అండ్ ఈ లిప్స్టిక్స్ ఏంటంటే మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ అండి. నిజంగా ట్రస్ట్ మీ, చాలా చాలా లాంగ్ స్టే ఉంటుంది అండ్ మాయిశ్చర్డ్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇది దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే అవకాడో ఆయిల్ అండ్ విటమిన్ ఈ. ఎస్, మన లిప్స్ హైడ్రేటింగ్గా ఉంటే, మాయిశ్చర్డ్గా ఉంటే అండ్ అలాగే మ్యాట్ ఫినిష్ ఉంటే, అంటే ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అన్నమాట. సో ఇదేంటంటే 8 అవర్స్ మాయిశ్చర్ లాక్ చేస్తుంది, 12 అవర్స్ లాంగ్ స్టే ఉంటుంది. సో చాలా చాలా మంచి బ్రాండ్ అండ్ మీ అందరికీ తెలిసి ఇది స్మచ్ ప్రూఫ్ అండ్ కంఫర్టబుల్ వేర్ అండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ డెర్మటాలజికలీ టెస్టెడ్ కూడా అన్నమాట. సో చాలా బాగున్నాయి. ఇందులో ఏవైతే షేడ్స్ ఉన్నాయో అవన్నీ షేడ్స్ మీకు స్వాచెస్ చూపిస్తాను. ఇది అవకాడో ఆయిల్ ఉండడం వల్ల మనకి మాయిశ్చర్ మిక్స్ అయ్యి ఉంటుంది అండ్ విటమిన్ ఈ ఉండడం వల్ల పిగ్మెంటేషన్ ఏమన్నా ఉన్నా కూడా అది హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను మీకు స్వాచెస్ అన్నీ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా 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 బ్యూటిఫుల్ కలర్స్, ముఖ్యంగా మన ఇండియన్ స్కిన్ టోన్కి ది పర్ఫెక్ట్గా సెట్ అయ్యే షేడ్స్ అన్నమాట ఇవన్నీ. మీరు చూడొచ్చు అంటే న్యూడ్స్ ఉన్నాయి, మెరూన్స్ ఉన్నాయి, ప్లమ్ ఉంది, లైక్ ప్లమ్ రెడ్స్లో కూడా మరీ ఓవర్ డార్క్ లేవు. జస్ట్ మనం పర్ఫెక్ట్ ఇండియన్ స్కిన్ టోన్కి ది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే షేడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మనకి ఏది నచ్చితే తీసుకొచ్చి, నాకైతే న్యూడ్స్ మటుకు అవసరం అనిపించింది, ఎందుకంటే కొంచెం పింకిష్ మావి షేడ్స్లో కూడా ఉన్నాయి న్యూడ్స్లో ఈ కలెక్షన్లోని, నాకైతే సూపర్గా అనిపించే. సో మీకు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కావాలనుకున్నా కూడా ఏం కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేసిన లింక్స్ అనేవి అండ్ అలాగే దాంతోపాటు నా కోడ్ కూడా ఉన్నది, ఆ కోడ్ యూస్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో ఆ కోడ్ యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. అండ్ మామర్త్ వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ ఉన్నదండి. సో అఫీషియల్ వెబ్సైట్లో మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు బోల్డ్ అన్ని పాయింట్స్, రివార్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అది బెనిఫిట్ అండ్ చాలా చాలా మంచి లిప్స్టిక్స్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. నేను రివ్యూ ఇవ్వడమే కాకుండా నేను కూడా చాలామంది రివ్యూస్ చూశాను, చాలా చాలా బాగుంది. సో అప్లై చేసుకున్నాక ఇంత లాంగ్ స్టే అని చూసారా, నేను మార్నింగ్ ఎప్పుడు అప్లై చేసుకున్నాను, ఇది ఈవినింగ్ తీసిన షాట్ అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా లిప్స్ మీద అట్లానే ఉన్నాయి అండ్ లిప్స్ కూడా అస్సలు డ్రై అవ్వలేదు, మాయిశ్చర్గా కూడా ఉన్నాయన్నమాట. నాకైతే సూపర్గా నచ్చింది అండ్ మంచి షేడ్స్ ఉన్నాయి. సో షేడ్ బట్టి నచ్చిన షేడ్ మీరు తీసుకోవచ్చు, పింక్స్, మౌస్, మెరూన్స్ అన్నీ ఉన్నాయి. సో చూడొచ్చు మీరు, నేను మార్నింగ్ నుంచి అట్లానే ఉంచుకున్నాను, చాలా 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 బాగున్నాయి. లింక్స్ కిందనే చూడండి.
అండ్ ఈవినింగ్ వచ్చేసి డెకాథ్లాన్కి వెళ్ళాము, ఎందుకంటే లిక్లేష్కి స్విమ్ వేర్ కొంచెం టైట్ అయిపోయింది అండ్ అలాగే సైకిల్ కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో వాడు వచ్చేసి సైకిల్ 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 అని మా తలదింటున్నాడు. మేము 2 times వెళ్ళాం కానీ సెట్ అవ్వలేదు, ఎందుకంటే ఒకసారి వెళ్ళేటప్పుడు వాడి హైట్కి సంబంధించిన 20T అది ఏదో చూసాడు, అది లేదు. ఇంకోసారి వెళ్ళేటప్పుడు వాడికి నచ్చిన మోడల్ లేదు. ఇట్లా తిరుగుతున్నాము. మొత్తానికి అమెజాన్లో కూడా చూశాను, వాడు కూడా సెలెక్ట్ చేసుకున్నాడు, అది తీసుకుంటాను అంటున్నాడు. సో ఇప్పటికీ మేము ఇంకా కొనలేదు, సో కొనాలి, ఇంకా ఆలోచిస్తున్నామన్నమాట పర్ఫెక్ట్ది కొందామని చెప్పేసి. హైట్ అవన్నీ చూసుకోవాలి కదా. అండ్ ఈ లోపల నేను వచ్చేసి వాడికి స్విమ్ వేర్ బాగా టైట్ అయిపోయింది, రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాడు కదా, ఎందుకంటే ఇంట్లో డైలీ స్విమ్మింగ్కి వెళ్తున్నాడు కాబట్టి అది కూడా తీసుకుందామని చెప్పేసి. సో నేను మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను నేను ఏం షాపింగ్ చేశాను అని చెప్పేసి. ఆయన కూడా స్విమ్ వేర్ తీసుకున్నారు, ఆయన కూడా వాడితో పాటు స్విమ్కి వెళ్తుంటారు కాబట్టి ట్రాక్ అది తీసుకున్నారనమాట. సో మొత్తానికైతే మేము అట్లా షాపింగ్ అది చేసుకున్నాం నైస్గా. అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ అనమాట, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించి షూట్ చేశాను. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా అదే స్కాన్ చేసేస్తుంది, ఆ అబ్బాయి ఒక్కొక్క ప్రోడక్ట్ అందులో వేసేస్తున్నాడు, వేసేస్తుంటే అదే స్కాన్ చేసి అక్కడ ప్రైస్ చూపిస్తుంది మనకి. సో అక్కడ పక్కనే మనకి కార్డ్ స్వైపింగ్ ఉన్నది కాబట్టి ఇమీడియట్గా మనం పే చేసేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం ఫాస్ట్గా అనిపించింది, కొత్తగా అనిపించింది, అందుకే నేను అందరితో షేర్ చేసుకున్నాను. క్యూట్ కదా, లైక్ బార్కోడ్ స్కానర్ పక్కన ఉన్నది, బట్ అలా కాకుండా నార్మల్గా ప్రోడక్ట్ అనేది అందులో వేసేస్తే కూడా అయిపోతుంది అనమాట. సో అది మేము వెళ్ళింది వచ్చేసి డెకాథ్లాన్కి, ఇది పంజగుట్ట అనమాట, గలేరియా మాల్లో ఉన్న బ్రాంచ్కి వెళ్ళాము. సో అంతకుముందు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాము, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చామన్నమాట. సో మొత్తానికైతే అది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంటికి వచ్చేసరికి కొరియర్ ఒకటి వచ్చింది, అది విప్పడానికి నేను నానా కష్టాలు పడుతున్నాను. అదేం లేదు, నేను రంగోలీ మ్యాట్ ఒకటి ఆర్డర్ చేశాను ఇన్స్టాగ్రామ్ పేజ్లోని, మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లోని వాళ్ళ లింక్స్ ఇస్తాను, మీరు చెక్ చేయండి. సో ఇంకా పూజ అవన్నీ వస్తున్నాయి కాబట్టి కొత్తగా ఏమున్నా ఉన్నాయని బ్రౌజింగ్ చేసేటప్పుడు వీళ్ళ పేజ్ కనిపించింది, చాలా బాగా అనిపించింది నాకు, అందుకని చెప్పేసి బాగుంటుంది పూజలకి వాటికి అని చెప్పేసి ఒకటి తీసుకున్నా, నచ్చింది, బాగుంది, క్వాలిటీ కూడా నైస్ అనిపించింది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. సో అలా డెకరేషన్ పర్పస్ ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే ఒకసారి వాళ్ళ పేజ్ చూడండి, బాగుంటాయి అన్నమాట కలెక్షన్ అన్ని. హలో, సో డెకాథ్లాన్లో నేను ఏమేమి తీసుకున్నానో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి లిక్కీకి కోసం ఒక స్విమ్మింగ్కి వాడికి ఒక ట్రాక్ ప్యాంట్ తీసుకున్నా ఇలాగ ఒకటి. అక్కడ చాలానే ట్రై చేసాము బట్ కంఫర్టబుల్గా లేదు. ఓవరాల్ సెట్ అయితే ఉంది కానీ ఆ సెట్ తడిసిన తర్వాత తీయడం చాలా కష్టం, వేసుకోవడం చాలా ఈజీ కానీ తీయడం చాలా కష్టం. సో ఇది ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 699 ఉంది, బట్ ఇది బాగుంది, కొంచెం కంఫర్ట్గా ఉంది. నచ్చిన మోడల్ సైజ్ ఉండదు, సైజ్ ఉంటే మోడల్ నచ్చదు. అండ్ ఇలా వాటర్ బాటిల్స్ ఉంటాయి డెకాథ్లాన్లోని, సో ఇది కూడా మంచి, బట్ ఇవన్నీ కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఆఫర్స్లో కొన్ని తీసుకున్నాము. అండ్ అలాగే నిక్లేష్కి స్విమ్మింగ్కి వెళ్ళడానికి ఇలా ఒక చెప్పల్స్ తీసుకున్నాను, లైక్ కమ్యూనిటీలోని వాడు బయటకు వెళ్ళాల్సిన షూస్ చెప్పల్స్ అవి వాడుతున్నాడు, అంటే చెప్పల్స్ అని కాదు క్రాక్స్ అవి వాడేస్తున్నాడు. కమ్యూనిటీలో ఆడుకున్నప్పుడు వాడికి చెప్పులు సరిపోతాయి అనమాట, అండ్ స్విమ్మింగ్కి వెళ్ళడానికి రావడానికి కూడా ఈ చెప్పులు సరిపోతాయి. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి, సో నేనైతే ట్యాగ్స్ మీద ఉన్న ప్రైజెస్ చెప్తున్నాను, ఇది 499 ఉన్నది, బట్ క్వాలిటీ బాగుంటే అండ్ స్విమ్మింగ్కి థీమ్గా చెప్పల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వేసుకుని వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ గాగుల్స్ తీసుకున్నాడు, ఇప్పుడు వరకు ఉన్నవన్నీ టైట్ అయిపోయి 2 years back తీసుకున్నాను అవన్నీ, ఇప్పుడు టైట్ అయిపోయాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ గాగుల్స్ తీసుకున్నాడు, ఇవి చాలా చాలా బాగున్నాయి. గాగుల్స్ తీసుకున్నాడు, వీడియో చేస్తున్నా అని చెప్పేసి వచ్చేసాడు అనమాట, కొత్తవి కదా, సో అందుకనే ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట. అది ప్రైజ్ లేదు, ట్యాగ్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా వారు ఇలాగా జిమ్ కోసం అని చెప్పేసి ఇలా వేస్ట్ రిస్ట్ బ్యాండ్స్, సో రిస్ట్ బ్యాండ్స్ తీసుకున్నారు, ఎందుకంటే ఆయన వెయిట్స్ చేస్తారనమాట, సో అందుకని చెప్పేసి ఇక్కడ వెయిట్ పడుతూ ఉంటుంది, వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది, అందుకని చెప్పేసి ఇలా రిస్ట్ బ్యాండ్స్ తీసుకున్నారు. ఇది ఒక్కొక్కటి 699, ఒక ప్యాక్లో ఒకటే ఉంటుంది. సో అది. అండ్ ఇంకా క్లాతింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. నేను వచ్చేసి ఇలా ఒక నాప్కిన్, ఇది టవల్, యాక్చువల్గా అక్కడ స్మాల్, లార్జ్, మీడియం అలా ఉంటాయి, సో నేను మీడియం సైజ్ ఒకటి తీసుకున్నాను. ఇది టవల్,
సో టవల్ లాగా సైజ్ బాగుందని తీసుకున్నా. ఇది ఇది నిక్లెష్ కే, ఎందుకంటే స్విమ్మింగ్ అయిన తర్వాత ఇలా ఇది స్విమ్మింగ్ స్విమ్మింగ్ అయిన తర్వాత ఇలా కప్పుకొని వస్తాడు అన్నమాట. సో అది అబ్జర్వ్ చేస్తుంది, నార్మల్ టవల్స్ కన్నా ఈ టవల్ మంచిగా అబ్జర్వ్ చేస్తుంది, సో అందుకని తీసుకున్నా. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక షార్ట్ తీసుకున్నాను నా కోసమే. సో ఎప్పుడు నేను ట్రై చేయలేదు నేను షార్ట్స్ వేసుకొని యాక్చువల్గా చెప్పాలంటే, బట్ ఎందుకో తీసుకోవాలనిపించి తీసుకున్నాను. ఇలా వస్తుంది అనమాట. సో నైట్ టైం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి తీసుకున్నా. ఇది వచ్చేసి 999,000 రూపీస్ పడింది. అండ్ విత్ క్యాప్ ఒకటి. సో ఇది కూడా అన్నీ పాతవన్నీ టైట్ అయిపోయి, సో అందుకని చెప్పి అన్ని ఫ్రెష్ గా కొన్నాను. టైటే కావాలి, తడిసిపోతుంది. ఇది టైటే ఉంది కదా, ఆహా పాత మడి అసలు ఎక్కట్లేదు కదా, అది నేను చెప్తున్నాను. అండ్ ఇంకా ఒక టీషర్ట్ ఒకటి తీసుకున్నా, ప్యాంట్ తీసుకున్నా కదా, సో వాడి కోసం ఒక టీషర్ట్ ఒకటి తీసుకున్నా స్విమ్మింగ్ కోసం. సో స్విమ్మింగ్ టీషర్ట్, స్విమ్మింగ్ టీషర్ట్, జిమ్ టీషర్ట్ ఎలా అయినా వాడుకోవచ్చు. జిమ్ అని కాదులే, జస్ట్ వర్కౌట్ అనమాట. ఏ నువ్వు యోగా అవన్నీ చేయొచ్చు, మరి అవి అవి చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫైనల్ గా నేను ఒక ట్రాక్ ప్యాంట్ తీసుకున్నా. ట్రాక్ ప్యాంట్స్ ఇక్కడ నాకు చాలా నచ్చుతాయి డెకాథ్లాన్లోని. సో ఇలా వస్తుంది మోడల్. ఇది వచ్చేసి 999 ఎంతో పడిందండి. సో మొత్తానికి అయితే ఇలా వస్తుంది, 2 పాకెట్స్ వస్తాయి. అండ్ ఇది నేను స్విమ్ వేర్కి యూజ్ చేయొచ్చు, జిమ్కి యూజ్ చేసుకోవచ్చు, వర్కౌట్స్కి దేనికైనా ఇది నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే తీసుకున్నా, బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. సో మొత్తానికైతే ఇది నా టెకాథ్లాన్ షాపింగ్ కంప్లీట్లీ. లిక్లేష్ కోసం స్విమ్మింగ్ షాపింగ్ చేసామన్నమాట. ఇలా రెడీ అయిపోతున్నారు వాళ్ళు. రివర్స్లో పెట్టుకున్నారా? అది కూడా రివర్సే, రివర్స్ ఇలా ఇలా పెట్టుకో. సో అలా ఉండాలి పర్ఫెక్ట్, అప్పుడు నువ్వు స్విమ్ చేసుకోగలి. సో మొత్తానికి ఇది మా షాపింగ్. నచ్చితే బ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.